coronavirus disease, COVID-19 spread kaakunda undadaniki teeskovalsina charyallo bhaganga ee roju vidya shaka rashtramlo unnatvanti anni education institutions nu takshaname మూసివేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇప్పటి నుంచి 31 మార్చ్ 2020 వరకు ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి గవర్నమెంటు, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్సు, రెసిడెన్షియల్ స్కూల్సు అండ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, సంక్షేమ పరిశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఆల్ మేనేజ్మెంట్స్కు సంబంధించి, అట్లాగే టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, డైట్స్ కానివ్వండి, సిటీఎస్ కానివ్వండి, ఐఎస్సీస్ కానివ్వండి, ప్రైవేట్ డిఎల్ఈడి కాలేజెస్ కానివ్వండి, అన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే స్కూల్స్ అన్నీ 31 మార్చ్ 2020 వరకు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్-19 దృష్ట్యా ఈ యొక్క విద్యా సంస్థలన్నింటినీ మూసివేయాలని చెప్పి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్సీ నంబర్ 92 డేటెడ్ 18/3/2020 ద్వారా అందరికీ ఉత్తర్వులు జారీ చేయడమైంది. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్కు సంబంధించి జీవో నంబర్ 37 డేటెడ్ 19/3/2020 అంటే ఈరోజు ఇప్పుడు ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేట్ యూనివర్సిటీస్, అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ ది యూనివర్సిటీస్, కాన్స్టిట్యూటెడ్ కాలేజెస్ అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజెసు, అనుబంధ కాలేజెసు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెసు, ప్రైవేట్ డిగ్రీ కాలేజెసు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, లా కాలేజెస్ అండ్ ఆర్జీకేటీ షాల్ బి క్లోజ్డ్. అన్ని హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని కాలేజెస్, అనుబంధ కాలేజెస్, యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నటువంటి అన్నిటినీ 31/3/2020 వరకు మూసివేయడం జరిగింది. మరి డీమ్డ్ యూనివర్సిటీసు అండ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీసు ఇవి కూడా మూసివేయడం జరుగుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీసు అండ్ డీమ్ టు యూనివర్సిటీస్ కూడా ఇది ఈ యొక్క జీవో పరిధిలోకి వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం తగు మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారికి మరి సూచనలు ఇస్తూ ఉన్నాం. అన్ని అడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మరి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో మరి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ముఖ్యంగా బోర్డ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కు ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇవ్వడం వలన ఆ యొక్క ఎగ్జామినేషన్స్ యథాతథంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క రెసిడెన్షియల్ హాస్టల్స్ కంటిన్యూ అవుతాయి. ఆ పిల్లలు ఎవరైతే పరీక్షలు రాయడానికి మరి ఉన్నారో వారికి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరి మూతపడతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఏవైతే ఇతర కాలేజెస్ ఉన్నాయో అక్కడ బోర్డింగ్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ తక్షణమే మూసివేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఇదివరకే మరి ప్రారంభమైన నేపథ్యంలో మరి 21 మార్చ్కి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అండ్ 23 మార్చ్కి ఈ కొన్ని పేపర్స్, సో మొత్తంగా 23 మార్చ్కి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఆ షెడ్యూల్ ఆల్రెడీ ప్రకటించాం కాబట్టి షెడ్యూల్ యథాతథంగా కొనసాగడం జరుగుతుంది. అట్లాగే
31st March నుంచి ప్రారంభమవుతున్నటువంటి 10th క్లాస్ పరీక్షలు కూడా యథాతథంగా కొనసాగడం జరుగుతుంది. 31st మార్చి నుంచి అట్లాగే 17th ఏప్రిల్ వరకు జరగబోయే మరి నిర్వహించబోయే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా యథాతథంగా ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇక సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. జీవో నంబర్ 202 డేటెడ్ 18/3/2020 ఈ యొక్క జీవో ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా పరీక్షలు మరి యథాతథంగా కొనసాగాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈ పరీక్షల్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జీవో నంబర్ 202 ద్వారా మరి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు మరి పరీక్ష రాస్తున్నటువంటి వాళ్ళు వారికి ఏదైనా ఫీవర్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, కాఫ్ కానివ్వండి ఏదైనా గుర్తిస్తే నార్మల్ అయినా కూడా ఈవెన్ వితౌట్ COVID-19 సిమ్టమ్స్ లేకపోయినా ఉన్నా కూడా వారిని ప్రత్యేక రూమ్లో కూర్చోబెట్టి పరీక్షలు రాయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్స్లో కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ ఫర్ ద ఆన్ గోయింగ్ ఎగ్జామినేషన్స్ కొంచెం మెయింటైన్ చేయాలి. సీటింగ్ అరేంజ్మెంట్స్లో మరి విద్యార్థికి మధ్యనటువంటి ఆ ఫిజికల్ డిస్టెన్స్ కనీసం 1 మీటర్ అంటే సుమారు 3-3.5 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి సీటింగ్ అరేంజ్మెంట్స్ వేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క హాలిడేస్ ఏవైతే ఉన్నాయో ఈ టైంలో కూడా ఎక్కడైతే వీలవుతుందో అక్కడ వీలు అయిన చోట ఆ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించుకోవడానికి మరి పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సెలవులు ప్రకటించిన దృష్ట్యా మరి పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చే ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిఈఓసు, డిప్యూటీ డిఈఓసు, ఎంఈఓసు, తర్వాత హెచ్ఎంస్ కూడా మరి ఆర్టీసీ వాళ్ళతోటి అనుసంధానం చేసుకుంటూ మరి ఆ బస్సెస్ను ప్రత్యేక బస్సెస్ను మరి ఏర్పాటు చేసుకొని ఎలాంటి మరి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు మరి వారి ఇళ్లకు చేర్చే వరకు ప్రత్యేకంగా మరి మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యానికి కూడా సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ